అది ఇంగ్లీష్లో భాషలో సామెత ఉంది. మనకి ఏదైనా ఐశ్వర్యం ఉంటే, మనకి ఏదైనా సంపద ఉంటే, ఆ సంపాదించడం కంటే తెలివితేటలుగా ఖర్చు పెట్టడం చాలా కష్టం. మిల్టన్ ది పారడైస్ లాస్ట్, స్వర్గం ఈ హృదయంలోనే ఉంది, పిచ్చ పిచ్చ భావాలు పెట్టుకునే లోపలున్న స్వర్గాన్ని పోగొట్టుకుంటున్నామని పారడైస్ లాస్ట్ రాశాడు మిల్టన్. స్వర్గం నీ హృదయంలో నుండి, నీ హృదయంలో స్వర్గాన్ని ఎవరో పోగొట్టం లేదు, నువ్వే పోగొట్టుకుంటున్నావు పిచ్చి పిచ్చి గొడవలన్నీ పెట్టుకుని. ది పారడైస్ లాస్ట్ లాంగెస్ట్ పోయిన ఇంగ్లీష్ లిటరేచర్ మిల్టన్ రాస్తాడు. మిల్టన్ పారడైస్ లాస్ట్ రాస్తాడు. వాడు చెప్తాడు స్వర్గం నీ లోపల ఉండవయ్యా, నువ్వే నువ్వు చేసే రాంగ్ థింకింగ్ వల్ల, రాంగ్ హ్యాబిట్స్ వల్ల ఆ స్వర్గం నీవే, ఆ స్వర్గాన్ని స్వర్గం నీ హృదయమైనప్పుడు దానికి దూరం నువ్వే అవుతున్నావు. అదే నేను దూరం అమ్మని అంటలేదు, నువ్వెంత దిగో దూరం అయిపోతున్నావు దానికి. దాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ హృదయంలో నేను దాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ చేతిలో బంగారాన్ని పెడితే విసిరేస్తే దానికి ఎవడేం చేస్తాను? అది ఎవరిది పొరపాటు? నీదే పొరపాటు. అది స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉంది, మీరే పోగొట్టుకుంటున్నారు దాన్ని. కొంతమంది అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశాన్ని ఉపయోగించుకోరు. కొంతమంది బాగుపడటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, కానీ ఒక అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా వాళ్ళ శరీరం మట్టిలో కలిసిపోతుంది. వాట్స్ వాట్ నేచర్ పోయటం. ఇక ఆకులు పచ్చగా ఆకులు ఉన్నాయి, రెప్పరెప్పుడు ఆడుతుంటే పొద్దున్న మార్నింగ్ మంచు ఆకుల మీద పడుతుంటే వాళ్ళకి సమాధి స్థితి వచ్చేసింది. వాట్స్ వాట్కి అందులో ఈశ్వరుని చూసేవాడు, అంటే సౌందర్యం, ప్రకృతి సౌందర్యంలో కూడా దేవుణ్ణి దర్శించేవాడు. మాకు చించినాడు ఎప్పుడు వచ్చినా ఏదో సభలో మాట్లాడుతున్నాం అనిపించదు, మా ఇంటికాడ అడిగినాయి కూర్చుని మాట్లాడుతున్నట్టు అని. ఇంత చించినాళ్ళు మటుకు ఆ న్యాచురాలిటీ, ఆ నార్మల్గా చెప్పగలను, న్యాచురల్గా చెప్పగలను. ఎవరికో బోధిస్తున్నామని కూడా అనిపించదు చించినాడు, మాకు మాకే చెప్పుకుంటున్నాం అనిపిస్తుంది. నా మనసు నాకే చెప్తాను ఏదో అనిపిస్తుంది నాకు చించినాడు. మీకు చెప్తున్నాను, నా మనసు నాకే చెప్పుకుంటానని అనిపిస్తుంది ఒక చించినాడులో మటుకు సాధించు. నా మనస్సు నాకు బోధించడానికి శక్తి లేనప్పుడు నా మనసు ఇంకా నీకేం బోధిస్తుంది? నా మనసు నాకే బోధించుకోలేకపోతే నా మనసు వచ్చి మీకేం బోధిస్తుంది? అంటే కృష్ణుడు గీతలో చెప్తాడు, నీ మనస్సును స్నేహం చేసుకుని, నీ మనస్సును మచ్చిక చేసుకుని నీ మనస్సుతో నేను బాగుపడదు. నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే మీ మనస్సు మీకు స్వాధీనమైతే, మీ మనస్సును మీరు మచ్చిక చేసుకుంటే, మీ మనస్సును మీరు తీర్చిదిద్దుకుంటే, మీ బంధువులు మీ ధనం మీ ఇంట్లో మీ సంపద కంటే ఎక్కువ మీకు శాంతినిచ్చేది మీ మనస్సు. అందుకే చెప్పాను సంపద మనస్సులోనే ఉండదు. బయట ఉన్న సంపదలు మన శరీరం మరణించినప్పుడు ఒక్క సంపద కూడా రాదు, కానీ నా మనసులో ఉన్న సంపద మటుకి మరణానంతర జీవితంలో నాకు కూడా వస్తుంది. నా కూడా రాకుండా మీరు ఆపు చేయలేరు. నా బ్యాంకులో ఉన్న డబ్బు కానీ, నాకున్న ఎకరాలు కానీ, లేకపోతే నాకున్న ఫ్యాక్టరీలు కానీ, ఇందులో ఏమీ నాకు కూడా రాదు, కానీ నా మనసులో ఉన్న సంపద మటుకి మరణానంతర జీవితంలో నాకు కూడా ప్రయాణం చేస్తూ వస్తుంది. అంటే మనకి ఇంటికాడ దారిద్ర్యం ఉన్నా మాటలో దారిద్ర్యం ఉండకూడదు, మనసులో దారిద్ర్యం ఉండకూడదు. మన ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మన మనసులో దారిద్ర్యం ఉండకూడదు, మాటలో దారిద్ర్యం ఉండకూడదు. దారిద్ర్యం మాటలు మాట్లాడకూడదు, మాటలో దారిద్ర్యం ఉండకూడదు, మనసులో కూడా దారిద్ర్యం ఉండకూడదు.